ఉన్నప్పుడు ఉన్నతస అధికారులతో అందరూ కూడా కొద్దిగా కలివిడిగా ఉండడం కానీ కలుపుకుని పోవడం కానీ చేస్తారు. అయితే మీరు కొద్దిగా దూకుడుగా వ్యవహరిస్తారు. గతంలో అంటే మీరు మొట్టమొదటి స్లీపర్ బస్సులు పెట్టినప్పుడు అంటే ఆనాటి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పూర్ణ మాలకొండయ్యతో మీరు విభేదించడం తెలిసింది. అతన్ని మా శాఖనే మార్చాలని కూడా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చారని. ఏం అవసరం లేదు, ఎందుకంటే అదే నేను అడిగేది. ఆ రోజే మీరు అందరికీ మైక్ పెడితే సరిపోనాలి కదా, నాకు ఎందుకు పెట్టలేదు మైక్? పొలిటికల్ చేయాలి, ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ లేకుండా ఇంకో గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటే నాకు సపోర్ట్ చేసేదారు మీరు. దాన్ని ఏదో ఫ్లేర్ అప్ చేయాలా, దాన్ని ఎంత చేయాలని చెప్పి చేశారు. స్లీపర్ బస్ గురించి కాదు, అదే ఒక పర్మిట్ గురించి వచ్చింది. కర్ణాటక ఆంధ్ర పర్మిట్ నాకు ఉన్నింది, ట్యాక్స్ కడుతున్నాం, అన్నీ ఉన్నాయి. ఓవర్ నైట్ వీళ్ళు రూల్ మార్చినారు. ఏమన్నారు, లేదు ఈ బండ్ ఇప్పటి నుంచి ఈ బండ్లకంతా ఆల్ ఇండియా పర్మిట్ వేసుకోవాలి. అంతేగాని నువ్వు టైం ఇవ్వాలి కదా. అప్పుడు నేనేమన్నా, నేను అడిగింది ఏమి అయ్యా, గల్లుకి ఇచ్చేవానికి కూడా టైం ఇస్తారు, గల్లు కంటే తెలుసు కదా, ఊరి వేసేవానికి. గల్లు అంటే మనకే ఉండేది, అక్కడ లేదు. రాయలసీమ భాష గల్లు అంటే, గల్ అంటే ఇంగ్లీష్లో ఇది గల్లు, గల్లుకేస్తారు లేదా దీపాంతరవాసం చేస్తారని. నేనేమన్నా, గల్లుకిచ్చేవని కూడా టైం ఇస్తారు కదా, పొద్దున్నే మనకి స్నానం చేపించి గడ్డం తీపిచ్చి నాయన నీ కోరిక అని అంటారు. నాకు ఆ టైం కూడా ఇవ్వలేదని నేను కొట్లాడినా. అదే అయిపోయింది. ఒక ఆయన మంగలోడు, ఒక ఆయన ఈడుగోడు. మంగలోడు ఏమో ఆయన ఏమనుకున్నాడు, వీడు గడ్డం గీసేవాడు నన్ను అంటున్నాడు, ఈ గల్లు అనేది పోయి కళ్ళు అయింది, కళ్ళు అంటాడు. నాకు నన్ను మాది మంగళోడని తిట్టినాడు, ఒకడు కళ్ళు కళ్ళు ఇది అని తిట్టానని వాళ్ళిద్దరు చేసి దాన్ని అంతా బీసీ గీసీ అన్నంత పులిమినారు. ఈరోజు కూడా నాకు క్లిప్పింగ్ ఉంది, చూస్తారా? మరి ఆ పొద్దు నాకెందుకు మైకి పెట్టలే మీరు? బికాజ్ మై బ్రదర్ వాజ్ మినిస్టర్ దేర్. దాన్ని అంతా ఇది చేయాలి కాబట్టి ఇది చేసినారు. చెప్తేనే ప్రెస్ ఇవన్నీ ఇవ్వాలి, మీరు ఏమనుకుంటే అది కరెక్ట్, యూత్ వాళ్ళు రాంగ్. అంతేగాని పర్మిట్ లేక కాదు, లేదా ట్యాక్స్ లేక కాదు, అది యాక్చువల్గా జరిగేది. అప్పుడు నాకు ఎవరు సాయం చేయలే, ఎందుకు చేయలే, ఎందుకు చేయలే? తాడిపత్రిలో పేరం నాగరెడ్డి గారికి మీకు రాజకీయ కక్ష, రాజకీయ విభేదాలన ఇతర విభేదాలు ఏమన్నా రాగా? నాగరెడ్డి ఇక్కడ ఉండేవాడు, విభేదించి ఆదికి పోయినాడు, ఏదో రాజకీయం అది మామూలు. అయితే పేరం నాగరెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడు మీ సోదరుడు దివాకర్ రెడ్డి గారిపై ప్రతి పలుసార్లు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఆనాడు ప్రజల అభిష్టం అటువైపు కూడా మీరు రిగ్గింగులు చేసి గెలిచారప్పుడు కేవలం జేసీ ప్రభాకర్ రెడ్డి గారి యొక్క రౌడీజం గుండాయిజంతోనే గెలిచారనేది ఒక ప్రచారం ఉండేది అప్పుడు. మామూలేనండి, దీనికి మన నేను దానికి ఒక ఇది ఇయ్యాల్సి పల్లె. మా ఊరు ప్రజలకు నా మీద విశ్వాసం ఉందా లేదని నేను చూసుకుంటా. అనంతపురం ప్రజలతో నాకేం పని ఉంది చెప్పు. ఒకవేళ రేపు అనంతరం కండక్ట్ చేసిన కాబోద్దు, వాళ్ళు విశ్వాసం కావాలని కోరుకుంటా. కాబట్టి అన్ని దానికి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకోవాలని నేను ఒక పేపరో ఛానల్లో పెట్టుకోవాలా? నాకైతే అనిపించలే, అవసరం లేదు. ఏమే మా ఊరు ప్రజలకు తెలుసు, మరి నిన్న ఎందుకు గెలిచిన 25,000తో నేను నిన్న ఏడ గుద్దుకున్నా, అంతకుముందు ఏడ గుద్దుకున్నా? గుద్దుకునేది ఒకప్పుడు ఉండింది, ఒకప్పుడు కాలంలో ఆయన గుద్దుకోలేదు. ఎట్లా అనుకుంటే ఆయన సాచాన, ఆయన ఒకటే దగ్గర కర్నూలు నుంచి అందరిని పిలుచుకొని బంధువర్గం నుంచి మా మీద పడినప్పుడు. ఇవన్నీ రాజకీయంలో మార్పు అనేది ఉంటుంది. 52లో ఒక విధంగా ఉండింది, 62కి వచ్చేలా మార్పు వచ్చింది. ఈ కాలంలో ఎవరు ఏం చేసేదానికి లేదు, ఇట్స్ ఎంటైర్లీ డిపెండెంట్ ఆన్ ద పబ్లిక్. నువ్వు సేవ చేస్తావా గెలుస్తావు. నేను అది కొత్త పాలిటిషియన్ చెప్పేది ఒకటే, 75 పైసలు ప్రజలతో ఉండండి, 25 పైసలు మీ పని చేసుకోండి, లేకపోతే రాజకీయం చేయొద్దండి. ఎవరు కాలం మార్పు చాలా వచ్చింది. అంటే పేరం నాగరెడ్డితో ఇప్పుడు ఆయన వైసీపీలో ఉన్నప్పటికీ మీకు ఇప్పుడు ఎటువంటి విభేదాలు లేకుండానే? లేదు, ఎప్పుడు లేదు. ఇంకోటి, ఇప్పుడు విఆర్ రామరెడ్డి ఉన్నాడు మన కంటెస్ట్, మాకేం లేదు, ఆయనతో కూడా విభేదాలు. ఎప్పుడైనా ఏదైనా కామెంట్ వర్క్ చేస్తాం కానీ కనపరిస్తే పెళ్ళిళ్ళు ఇల్లు అంతా మాట్లాడుకుంటాం, కూర్చుంటాం, అవేం లేదు. అంటే ముఖ్యంగా తీసుకుంటే ఇప్పుడు రఘువీరారెడ్డితో కూడా మీరు కొద్దిగా విభేదిస్తున్నట్టు తెలిసింది. గతంలో రఘువీరారెడ్డిని కూడా ఇతర ప్రాంతాల్లో కృష్ణా జిల్లాకు వెళ్ళినప్పుడు కానీ చిత్తూరు జిల్లా పలమరెడ్డిలో మనం కొట్టడం జరిగింది. ఇప్పుడు అనంతపురం జిల్లాలో కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే ప్రజలే కొడతారు లేదా వెళ్ళి కొడతారు అన్న. నేను చెప్పేది మీరే చెప్పండి, కొడతారు లేదా? ఆ రోజు వాళ్ళు కదా ఉండింది పవర్లో, వాళ్ళు కదా అన్నీ చేసింది. కానీ ఒక్కరోజన్నా ప్రత్యేక హోదా అప్పుడు అంత స్ట్రైకులు జరిగి అన్నీ చేస్తే ఒక్కరోజన్నా పాల్గొన్నాడనా? ఈ బుద్ధి ఎందుకంటే ఆయన మాట్లాడటం అంటే రాజకీయము, రాజకీయము ప్రతిసారి చేస్తే ప్రజలు నమ్మరండి, తంతారు, నిజంగా తంతారు. తన్నింద్రు కూడా ఇయ్యాలకు ఏమండి, ఏదో వదిలిపెడతారు మంచోళ్ళు కాబట్టి ప్రజలు ఫోన్ ఇస్తే వాని మా నాన్న వాడు ఉంటాడని చెప్పి ఇడిచిపెట్టినారు.
ఒక్కరోజు నువ్వు ఏదన్నా ఒక స్పీచ్ కానీ ఒక ఇది కానీ ఒక దాంట్లో పాల్గొన్నావా? నువ్వు పవర్లో ఉన్నావు అప్పుడు, ఈరోజు నువ్వు ప్రత్యేక హోదా గురించి మాట్లాడతావా? ఎందుకన్నారు? తన్యారు కూడా తంతారు కూడా. మీకు అనంతపురం జిల్లాకి చెందిన పరిటాల కుటుంబానికి మధ్య వివాదం ఉందంటారంటే రాజకీయ కక్షలు కానీ వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉండంటారా? గతంలో తీసుకుంటే పరిటాల రావు గారు బతికున్న రోజుల్లో మీరు ఆయనకు భయపడి బెంగళూరుకు వెళ్ళిపోయారు, అసలుకి మున్సిపల్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికే మీరు ముందుకు రాలేదని కూడా ఒక అపవాదం ఉంది దాని గురించి. కరెక్ట్ ఉంది. ఆయన పెద్ద లీడరు, ఆయన పెద్ద అండర్గ్రౌండ్ ఇది అనేసి అందరూ భయపడినారు. అంతేగాని మాకేదో భయం లేదు. ఆ రోజు మున్సిపాలిటీ నిలవాలంటే 34 మంది కావాలి, 34 మంది రెడీగా ఉన్నారు. కానీ రవి గారు ఏమీ చేయలే. ఇక్కడ ఉండే వాళ్ళు రవి పేరు పెట్టుకొని అస్సలు ఇవి ఎక్కువ చేయాల్సి వచ్చింది వాళ్ళు.